మంచి పిల్లలరా మీరు. సరే అమ్మా చెల్లి పప్పెట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు, ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుందేమో. ఇటు నుంచి వస్తున్నాయా అక్క? ఒకసారి రూట్ రూట్ మ్యాప్ పెట్టారా పెట్టారా? మన పోయింది సార్, ఇక్కడ రమ్మంటే వేరే బిల్డింగ్ వెళ్ళి అక్కడ చెప్పొచ్చినాయి అక్క. పిల్లలు ఎక్కడ ఎదురు చూస్తారని చెప్పండి, మళ్ళీ అక్కడ ఎవరో మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తే అక్కడికి వెళ్ళారు అనుకో, లేనిపోండి చెప్పారుగా. ఓకే, అరే మీరు నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరన్నా అలా చేస్తే మాత్రం పప్పెట్స్ వెళ్ళిపోతాయి, తర్వాత నాకు సంబంధం లేదు. నేను ఎగ్జామ్స్ రాస్తున్నానయ్యా, నాతో మాట్లాడయ్యా, మా మమ్మీ డాడీని దీవించయ్యా, మా అమ్మ మా నాన్న కోసం ఎంతగానో కష్టపడుతున్నారు ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్య స్తోత్రం 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 ఏసయ్యా, మా దగ్గరికి రా ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా నాతో మాట్లాడు. చెప్పావు కదా ఇంకా నువ్వు మర్చిపో, అవన్నీ నేనే చేస్తాను. నేను ఎగ్జామ్ రాయలేసయ్యా, నాకు తోడుగా ఉంటావా? ఉంటాను స్వీటీ, నాకు తోడుగా వస్తాను. నాకు లాస్ట్ టైం 10th ర్యాంక్ వచ్చింది, ఈసారి నీకు 1st ర్యాంక్ వస్తుంది. నాకు మ్యాథ్స్ రావట్లేదేసయ్యా. నేను చెప్తా నీకు, ఇంగ్లీష్ రావట్లా, నేను నేర్పిస్తా స్వీటీ. ఏసయ్య అయితే నేను మంచిగా ప్రార్థన చేసుకుంటా, రోజు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానేసయ్యా. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నానేసయ్యా. నువ్వు అలా చేస్తే కంపల్సరీ నీకు ఈసారి 1st ర్యాంక్ వస్తుంది. నేను అబద్ధాలు ఆడతాం, బూతు మాట్లాడతాం కూడా మానేసానేసయ్యా. అవును స్వీటీ, అందుకే నేను నీతోటిన్నా, నీతో పాటే వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నిజంగానేసయ్యా? అవును స్వీటీ. పిల్లలు విన్నారా? మనం మంచిగా ఉంటే మనకు ఎవరు ఉంటారు? చూసారా, నేను ప్రార్థన చేసినప్పుడు ఏసే నా దగ్గరకు వచ్చాడు. నేను అబద్ధాలు ఆడతాం, బూతు మాట అన్ని మానేసా, మమ్మీ డాడీకి ఎదురు సమాధానం కూడా చెప్పట్లా. అవును స్వీటీ, ఇవన్నీ చూసి నేను నీ దగ్గరకు వచ్చాను. అయిన బిడ్డగా ఉన్నావు, అందుకనే నేను నీ దగ్గరకు వచ్చాను. పిల్లలు మరి మీరు కూడా స్వీటీ లాగుంటారా? అంటే నేను మీతో పాటు వస్తాను. పిల్లలు చూసారు కదా, మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో అప్పుడు ఏసయ్యా మన దగ్గరకు వచ్చేస్తాడు. మీరు కూడా ఏసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. సరేనా పిల్లలు, మంచిగా ఉంటారా? సరే సరే, సిబిసి చాలా బాగా నచ్చింది. పోయి అన్ని ఎక్కడ చూసినట్లుంది. మన ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశాను, అందరు రాశారుగా, రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజే. ఈసారి ఎగ్జామ్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు, కారణం ఏంటో తెలుసా? తర్వాత చెప్తా ఎవరు ఫెయిల్ అయ్యారు ఆ సంగతి, తర్వాత చెప్తా. అసలు చాలా కోపంగా ఉన్నాను నేను. 10th ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే హెప్సిబా అంట. ఎవరు హెప్సిబా? ఎక్కడ ఉన్నావు నువ్వు? 10th ర్యాంక్ వచ్చింది. 9th ర్యాంక్ ఎవరికి? అని ఎవరు అని ఎక్కడ ఉన్నావు? చేతమని ఎట్లా ఇస్తావు? ఎట్లా అవుతావు? 9th ర్యాంక్ వచ్చింది స్వాతి. కార్యంలో స్వాతి ఎక్కడ ఉంది? దేవునూరి, దేవునూరి అక్కడ ఉన్నావు అమ్మా. 8th ర్యాంక్ వచ్చింది, ఈసారి చక్కగా రాసావులే. 7th ర్యాంక్. ఏంటో ఎక్కడ సౌండ్ ఏడుపు ఏడుపుతున్నాయి? ఏ ఎవరు అడిగొచ్చేది? చెప్పరా స్టూడెంట్ ఎలా ఉన్నావు తెలీదా? అలా నాకనే ఓకే.
టెన్త్ ర్యాంక్ రమ్య. ఎవరు రమ్య? అక్కడ ఉన్నా అమ్మా, బాగా చదివా అమ్మా, చింత లేదు. పోయిన సార్ టెన్త్ ర్యాంక్ వచ్చింది, మీ అమ్మ గొడవకి వచ్చింది మా ఇంటికి. ఓకే, సిక్స్త్ ర్యాంక్. ఇందాక నీకే నువ్వు ఓడిపోతున్నా వచ్చింది చెప్తా. సిక్స్త్ ర్యాంక్ ఎవరికంటే, సిక్స్త్ ర్యాంక్ ఎవరికంటే, సిక్స్త్ ర్యాంక్ ఎవరికంటే, చాలా ఓరక్షన్ చేస్తున్నావు స్వీటీ నువ్వు. గోల్ ఏంటి? గోల్ అమ్మా ఏంటి ఇలా కొరికేసా? ఎవరైనా గోల్ కొరికా ట్రెక్షన్ తో చూడు, నువ్వు నా గోల్ కొరికేసావు చూడు. నేను ఎవరన్నా నా గోల్ కొరుకు. సారీ సార్, సారీ సార్, పెన్షన్ సార్. ఇప్పుడు నీ పోకోవాలంటే ఎలా పోకోవాలి? సర్లే, సిక్స్త్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే, సిక్స్త్ ర్యాంక్ జీవన్కి వచ్చింది. క్లాస్ కొట్టండమ్మా, ఫిఫ్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ దాసు. ఏడు ఎక్కడ ఉన్నాడు దాసు? ఎక్కడ ఉన్నావు అసలు కావాలే దాసు? క్లాస్ కొట్టరా? ఫోర్త్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్. మీకైతే రాలేదులే, మీకు అట్లా ఎగ్జామ్. బెంజమిన్ గారు ఎక్కడ ఉన్నారు? ఆ బెంజమిన్ గారు ఫోర్త్ ర్యాంక్. క్లాస్ కొట్టండి రా. ఇంకెన్ని ర్యాంకులు మిగిలినాయి? త్రీ ర్యాంక్స్. థర్డ్ ర్యాంక్స్ ఎవరికి వచ్చిందంటే సందీప్కే. ఇక రెండే రెండు బారాట్లు, రెండే రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి కదా. ఆ సెకండ్ ర్యాంక్ ఆ డేవిడ్ గారికి వచ్చింది. ఎక్కడ ఉన్నాడు మొద్దుమోహడు? అడిపోయాడా? సరే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి అంటే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి అంటే చెప్పనా? కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. బాగా కష్టపడ్డావు ఈ సంవత్సరం, మీకు తల్లిదండ్రులు మాత్రం నిలబెట్టావు. వేస్తుంది చాలా సంతోషం స్వీటీ. ఈ అన్న సమయంలో నువ్వు రెండు మాటలు పంచుకుంటావా? నాకు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, స్వీటీ మాటలు విందా. అసలు ఎంత కష్టపడి చదిందో, డే అండ్ నైట్ కష్టపడి, నిద్రాహారం లేకుండా తన కళ్ళు చూసారా? అదేనమ్మా, వీధి లైట్ల కింద కూర్చొని మీకేమో ఇంట్లో లైట్ ఉంటే. నేను మాత్రం వీధి లైట్ల కింద కూర్చొని కష్టపడి చదివింది స్వీటీ. స్వీటీ, మా పిల్లలకి ఏమన్నా చెప్తావా? ఏం చెప్తున్నాయి? అయినా సరే అయ్యో, నిశ్శబ్దం కూర్చోవాలి. ప్రార్థన చేసావా? వావ్, ఇదేనా నీ సీక్రెట్? సిబిసిలో నేర్చుకున్నావా? పిల్లలు ఎక్కడ నేర్చుకున్నా స్వీటీ? చిల్డ్రన్ బైబుల్ క్లబ్, చిల్డ్రన్ బైబుల్ స్కూల్లో నేర్చుకున్నా. చక్కగా ప్రాముఖ్యమైన పిల్లలు, గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు, అవును, జీవించే దేవుడు. వెరీ గుడ్. నేను యేసుని ప్రేమించాను సార్. ప్రార్థించడం నేర్పించాడు యేసయ్య. సూపర్ రా. ఎన్నో దీవెనలు ఇచ్చాడు, చివరికి నాకు జయమిచ్చాడు యేసయ్య. బగట్టి క్లాస్ కొట్టన్నా సార్, మా నాన్న కోసం, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి సార్. అరే మర్చిపోయి, అన్నయ్య అంటే గుర్తొచ్చింది. అన్నయ్య సిగరెట్లు కూడా తాగుతున్నాడు సార్. సిగరెట్స్ తాగుతున్నాడు వాడు? ఇంకా వాడు చాలా పూతలు అంటున్నాడు సార్. బ్యాడ్ వర్డ్స్? అవును సార్. చదువు, మేము మీ డాడీతో మాట్లాడతాము. సరే, ఆ బబ్బులు గడి వాడికి ప్రార్థన కాదురా? నేను వాడికి నేర్పించాల్సిన కూడా నేర్పిస్తాను.
నువ్వు మంచిగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు. మీ అన్న బబ్లు గారు స్కూల్ కి ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఇస్తాడు సార్. సూపర్, మన స్కూల్ పరువు నిలబెట్టావమ్మా. ఓకే స్వీటీ, ఈ విషయం నీకు చెప్పే కంటే ఆ పబ్లిక్ వస్తే ఆ సంగతి చెప్తాను. అరే మీరంతా ఎగ్జామ్ రాశారా? మీకు నెక్స్ట్ మంత్ నువ్వు ఎగ్జామ్ వస్తున్నా, నేనే వస్తున్నా మీ మధ్యలో. నేను వస్తా మీ దగ్గరికి, మీరంటే చాలా చాలా ఇష్టం. మీరే నా బిర్యానీ, మీరే నా పానీపూరి, మీరంటే పరిచేస్తా. వస్తారా నా దగ్గరికి? రండి 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 నా దగ్గరికి రండి. సెల్ ఫోన్ ఇస్తా, టీవీ ఇస్తా, అరే మంచి ఆఫర్లు ఇచ్చారు నా, తీసుకోండి. మంచి స్పెషల్ ఆఫర్స్ అన్ని తీసుకుంటారా? అక్కడ ఇప్పుడు ఎలాగే అంటారు, ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ చేసేపాను. అదే డాడీ దగ్గర ఫోన్ లాక్కోవడం, మమ్మీ దగ్గర ఫోన్ లాక్కోవడం కదా, అవునా కదా? ఎవరో నెట్ ఏంది అన్న? అలా నెట్టేసావేంటి అసలు? పైగా మళ్ళీ కనీసం సారీ అలా చెప్పాలి కదా, చెప్పకుండా నెట్టేశాడు. ఏ నన్ను గుమ్మడికాయ అంటావా? మళ్ళా ఎగ్జామ్ రాస్తాయి కదా నాన్న, నేను మిస్ అవ్వనిరా, సరిగ్గా చూడాలి నన్ను. నన్ను గుండకే మొహం అడన్నావా? ఇటు చూడు, అరే ఇటు చూడరా, కళ్ళ చూడ. అంత ముందు కూడా నీ కళ్ళ చూడ నేను చూడదు కదా, బాగానే ఉన్నాయి కదా నీ కళ్ళు. ఫ్రీఫైర్ కలిపోయినా? అరే మొత్తడా, మొన్న ఎగ్జామ్ రాసావా నువ్వు? ఏం చేసావురా నువ్వు? స్లిప్లు పెట్టావా? అరే పెచ్చాడా, ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా నీకు? ఎదురు చూపిస్తాడు అనుకున్నా, చూపించరా అంత చూపిస్తారా ఏంటి? సరే ఎగ్జామ్ రాసే బాగానే ఉంది, క్వశ్చన్ పేపర్ అసలు పేపర్ తీసుకెళ్ళా తీసుకెళ్ళా మొత్తడా. ఎవడన్నా క్వశ్చన్ పేపర్ తీసుకెళ్తాడు, ఇటు క్వశ్చన్ పేపర్ పెట్టి ఆన్సర్ పేపర్ తీసుకెళ్ళిపోయాడు. అరే మీ చెల్లి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది రా, స్కూల్ లో అందరు మెచ్చుకున్నారు రా. పిల్లలు కష్టపడి చదివితే నీకు అర్థమయ్యింది? కాపీలు కొడితే అర్థమవుతాయా? బట్టలు కొడితే బట్టి పెడితే అర్థమవుతాయా? ఈ చదువులు ఇలాగే ఉన్నాయి మరి. అరే ఒక స్పెల్లింగ్ అడుగుతా చెప్పరా? ఒక్క స్పెల్లింగ్ సార్? ఇప్పుడే చెప్తావా? అన్ని అవసరం లేదు కానీ కాపీ కొట్టా కాపీ కొట్టి అన్నావు కదా, కాపీ స్పెల్లింగ్ చెప్పరా? కాపీ స్పెల్లింగ్ ఏందమ్మా? కేఓపివయా ఏ స్వాతి? కేఓపివై కాపీయా? సిఓపివై ఎత్తడి కేఓ కేవరంగా చెప్తున్నాడు, కేఓ కేఓపీఏ కదరా, సిఓపివై చెప్పు, సిఓ చెప్ప చెప్ప, సిఓపివై సి చెప్పు. స్కూల్లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు సార్. అయితే బయట రాయబెట్టి 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 ఏంట్రా నన్నే పెట్టిరా ఏంట్రా? ఒక స్కూల్ మాస్టర్ నమ్ము
వీడికి నన్ను భయపెత్తున్నారు, వీడికి నేను భయపడాలా, వీడికి నేను చదువు చెప్పాను. లూసీ గారా? ఆడవడు లూసీ గారే. వాణ్ బట్టే నువ్వు ఇలా తయారయ్యావా? వాడే స్కూల్ రా, నీతో పాటు ఉన్నాడు అండి. పేరు ఇప్పుడు మేము మరే స్కూల్ అన్ని స్కూల్లో ఉంటాడు. మీ స్కూల్లో ఉన్నాడు లూసీ అంటే ఆడ పేరు ఉన్నారా? ఈ స్కూల్లో ఉన్నారండి. ప్రపంచం అంతా ఉంటా అని చెప్తుంటే ఇడు ఎక్కడికంట? మంచి ప్లేస్ అంటే మంచి ప్లేసా? ఏం ప్లేస్ అది? విజయవాడ లో మించిన ఇంటర్నేషనల్ స్కూల్ అది. సరే ఆ స్కూల్ పేరు ఏంటి బాబు? ఇంత పెద్ద మాస్టర్ ఇంత లావు అది స్కూల్ అంటే? అరే నా గురించి మాట్లాడగల, నా లావు గురించి మాట్లాడు, ఊరుకు అబ్బాయి అర్థమైందా? సరేలే కానీ ఇంతకు ఆ స్కూల్ పేరు ఏంటి? స్కూల్ మాస్టర్ కాబట్టి పిల్లలు తప్పు చేసినప్పుడు సరి చేయాలి, ఓకే అనేది తెలియక మాట్లాడుతున్నాడు. చూడు బాబు, బబ్లు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అయినా సరే నిన్ను సరిదిద్దాలి, ఎందుకంటే మీ చెల్లి మీ గురించి అంతగానో బాధపడుతుంది. మనం ఏం చేయాలి? మంచిగా మార్చాలి కదా, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? మంచిగా మార్చాలి. ఏం మార్చిన అవసరం లేదు, కానీ నాకు లూసీ కావాలి. లూసీ, ఏ లూసీ, లూసీ ఎక్కడ ఉన్నావు? లూసీ ప్రతి ఫ్రెండ్ అవసరమే. అరే ఏంట్రా పక్కన స్కూల్లో ఉంటావేంటి? అరే డిగ్రీ, అరే ఇళ్ళందరూ మన టీమ్ లోకి వచ్చేసారా? ఇప్పుడు బాగా ఫింగర్ అప్ వేసారు ఇప్పుడు చూడలేం. వీళ్ళందరూ తుమ్మిడి గళ్ళు, వీళ్ళందరినీ మన ప్లేస్ కి తీసుకెళ్ళిపోదాం. ఎక్కడేం చేస్తారా? ఏం లేదు ఫ్రెండ్, ఇక్కడేదో స్కూల్లో మా మాస్టర్ ఏం ఫ్రెండ్ అటు ఇటు చూస్తావేంటి? అవును ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ మన ప్లేస్ కి తీసుకెళ్ళిపోవచ్చు. సెల్ఫోన్ బ్యాచ్, టీవీ బ్యాచ్, కూతురు బ్యాచ్, వీళ్ళందరినీ చక్కగా తీసుకోవడానికి ఎంటున్నారు. నాకంటే ఎక్కువ ట్రైనింగ్ ఎవరు ఇచ్చి అంటున్నారు? అడవులు పండు మాస్టర్ సార్, నాకు తిరగ భాగం చెప్పానా? సార్ ఆయన ఇంకా తిరిగేవాడిని పెట్టుకోరు కదా. నువ్వేంటి నన్ను కొడుతానంటే ఆ పండుగను చూసి చూపారు కదా. చాలా మంది జీసస్ ఫ్రెండ్స్ ఉన్నారు అని నాకు అర్థమైంది. వాళ్ళు ఎలాగైనా వచ్చేసా. నాకు ఇంకా లేకపోతే నా ఫ్రెండ్స్ అన్ని ఊర్లో ఉన్నారు, అన్ని ప్లేసెస్ నా. అరే ఈ ప్లేస్ వద్దు, నాకు వేరే ప్లేస్కి వెళ్ళిపోతా. చూసారు కదా, మీరంతా వాడి ఫ్రెండ్స్ అంతా, కానీ ఎప్పుడైతే మీరు మంచిగా ఉన్నారో, మీకు మంచిగా ట్రైనింగ్ ఎవరు ట్రైనింగ్ ఇచ్చిన అక్క వాళ్ళందరూ గట్టి క్లాస్ కొట్టండి. ఎవరు మిమ్మల్ని నడిపించారు, దేవుళ్ళు నడిపించారు కదా, సాధారణ కదండి. మనం టచ్ చేసినా సరే ప్రయోజనం లేదండి, కాబట్టి మనం మార్చేస్తుంది బబ్బులుని. ఓకేనా? ఎవరు కూడా సైలెంట్గా ఉండాలి, ఎవరు అలా వచ్చింది. ఓకేనా? బబ్బులతో మాట్లాడదాం. ఎందుకు బబ్బులు ఎవరు వెళ్ళాడు? బబ్బులు, బబ్బులు ఏమైంది? బబ్బులు ఎందుకు ఏడుస్తున్నా? బబ్బులు
ఏదో రక్తం వస్తుందిరా చూడు, అందుకే నేను చెప్పాను చూసావా, చూడు బ్లడ్ వస్తుంది చూడు, అమ్మ కొంచెం పౌడర్ ఏమో పౌడర్ చూసాగా బాబు, నీకు అందుకే చెప్తున్నా లూసీతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని. పాపం కదా ఎక్కడికో తెలుసా ఆ ప్లేస్ నేమ్ తెలుసా నీకు, నేను ఇందాక నుంచి అడుగుతూ నువ్వే చెప్పలా, ఆ ప్లేస్ నేమ్ నరకం తెలుసా నీకు. అవునా సార్, అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే, అక్కడ వెళ్తే ఏమవుతుందో తెలుసా, ఏమవుతుంది సార్, నరకానికి వెళ్తే ఏమవుతుంది, అగ్ని ఉంటుంది, మనుషులు కాల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా చూసావా మనుషులు కాలిపోవడం, ఆత్మలు కాలిపోవడం, అలా అల్లాడిపోతే కేకలు పెట్టడం ఎప్పుడన్నా విన్నావా? మరి అపవాది యొక్క డ్యూటీ అదే, మనలాంటి పిల్లలు ఎంతో మందిని లాక్కెళ్ళి వాడు నరకంలో పడేయాలని చూస్తున్నాడు, అలాంటి వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. పిల్లలు మీలో చాలా మందికి తెలుసు కదా నరకం, నువ్వు అక్కడ ఉండకూడదంటే మొదట మనం ఏసే నమ్ముకోవాలి, మన పాపాలు ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. ఇప్పుడే నా పాపాలని విడిచిపెట్టి ఏసే నన్ను గిరిస్తే ఏసే నన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడా సార్? తప్పకుండా చేర్చుకుంటాడు బాబులు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువా నేను తప్పు చేస్తే నన్ను క్షమించు, నేను మా తల్లిదండ్రుల మాట సరిగ్గా వినలేదు, నేను ఇష్టానుసారంగా జీవించా, సాతాన్తో ఫ్రెండ్షిప్ చేశా, కానీ ఈ రోజు నుంచి నా తప్పులన్నీ నేను పాదాల చెంది ఒప్పుకున్నానని ఎప్పుడైతే నువ్వు ప్రాయశ్చిత్త పడతావో తప్పకుండా దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను తన కవరిట్లోకి ఇలా తీసుకుంటాడు. ఇప్పుడే నేను ప్రార్థన చేసుకుంటా సార్, ఏసై నా దగ్గరికి వస్తాడా సార్? తప్పకుండా వస్తాడు, ప్రార్థన చేద్దామా? ఇప్పుడే ప్రార్థన చేస్తాను సార్. ఏసయ్యా ఏసయ్యా నా దగ్గరికి రా ఏసయ్యా, ఏసయ్యా నేను ఇప్పటి వరకు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఏసయ్యా, నేను మా మమ్మీ డాడీ వాళ్ళ మాటలు వినకుండా లూసీ మాటలు విని నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను ఏసయ్యా, ఇంకెప్పుడు నేను అలా చేయలేసయ్యా, చక్కగా సండే స్కూల్కి వచ్చి మీ వాక్యాలు తెలుసుకొని మీతో పాటు ఉంటాను ఏసయ్యా, ఏసై నామలో వచ్చిన తండ్రి ఆమేన్. ఇప్పుడు దాకా నీకు నచ్చినట్లు జీవించావు, అబద్ధాలను పూర్తి మాటలు తిట్టావు, దొంగతనం చేశావు, ఇక నుంచి నువ్వు ఏసే బిడ్డగా ఉండాలి. ఇప్పటి నుంచి నేను చక్కగా ఏసై పెట్టి బిడ్డలాగా ఉంటానేసయ్యా. ఇదిగో పిల్లలు మీరు కూడా మంచిగా ఉంటారా, రోజు ప్రార్థన చేయండి. ఇదిగో శామ్యుయేలు లాగా మీరు ఉండాలి. శామ్యుయేలు ఏసయ్యా ఇటు నుంచి మంచి పిల్లవాడిగా ఉండు. అలాగే ఏసయ్యా మీరు చెప్పినట్టు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తాను ఏసయ్యా. ఇదిగో నేను సదాకాలము నీతో ఉంటా. ఆమేన్. థ్యాంక్ యూ ఏసయ్యా. సార్ నాకు ఈరోజు చాలా బాగుంది సార్. అవునా? ఏసై నాతో మాట్లాడాడు. నీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది శామ్యుయేల్. నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. మరి ఎప్పటి నుంచి క్రమం తప్పకుండా చర్చికి వస్తావా? సండే స్కూల్కి వస్తాను, చర్చికి వెళ్తాను, ఇంకా నా ఫ్రెండ్స్ కి ఏసై గురించి చెప్తాను. ఇదే కాకుండా పెద్ద అయినాక నేను చక్కగా అందరికి సువార్తను చెప్తాను. వెరీ గుడ్. మర్చిపోయాను శామ్యుయేల్, మీ చెల్లి ఇది ఇందాక మీ చెల్లి నీ గురించి అడిగింది. సార్ మా చెల్లి సిబిసికి వెళ్ళింది సార్. సిబిసికి వెళ్ళిందా? వెరీ గుడ్. సరే అయితే పిల్లలు మరి మీ అందరికీ హ్యాపీగా ఉందా? ఎందుకు హ్యాపీగా ఉంది? బబ్బులు మారాడా లేదా? మారి చక్కగా శామ్యుయేల్ అయ్యాడు కదా. మరి మనం కూడా ఎలా ఉండాలి? మన రోత జీవితాన్ని విడిచిపెట్టాలా పట్టుకోవాలా? విడిచిపెట్టాలి. మరి విడిచిపెడదామా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు ఏంటన్నా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నిజంగా ఏ